वरंगल पश्चिम निजकवर्ग गुलाबी पार्टी की कंसकोट निजकवर्ग में रे जि कलेक्टर उन्नाई प्रजा पोराटाल केर आफ् अड्रस उद्यम मोदी गुलाबी दला दुगा उ वरस नाग सारू इंटी गुलाबी पार्टी जयकेतन एगरवे का पोर टफ् मारी मुझट मूड पार्टी इकड जे एगरवे संसिद्ध असल एवरू बल बल बलगा उवाले वाच दि स्टोरी वरंगल वेस्ट नियोजकवर्गम पुनर्विभजन को मुंदु ई वरंगल पश्चिम नियोजकवर्गम हनुमकोंड नियोजकवर्गम लो भागंगा उंडेदि 2009 नियोजकवर्गाल पुनर्विभजन लो भागंगा वरंगल पश्चिम नियोजकवर्गंगा एर्पाटैंदि ग्रेटर वरंगल लो बीआरएस कु ई नियोजकवर्गम कलिसि वच्चे स्थानं वरंगल पश्चिम सिट्टिंग एम्मेल्ये दास्यं विनय भास्कर इप्पटिके 4 सार्लु गेलिचि 5 सारी बरिलो उन्नारु पश्चिम लो बीआरएस कांग्रेस बीजेपी मध्य पोटी उन्ना बीआरएस कावाने कोनसागे परिस्थितुलु इक्कड उन्नायि 2009 నుంచి టిఆర్ఎస్ కు పశ్చిమ వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఇక్కడ జిల్లా సారధులే సమరంలో సై అంటున్నారు परस्पर विमर्शलतो काकरेप्तू गेलुपु धीमा व्यक्तं चेस्तुन्नारु आ मुग्गुरुलो एवरु बलमंता बलगमेंता अन्नदी आसक्तिकरंगा मारिंदि సహజంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రధాన రాజకీయ పార్టీలలో అభ్యర్థులు బరిలో ఉంటారు వారికి పార్టీ అధ్యక్షులు వెన్నెతట్టి ప్రోత్సహిస్తూ గెలుపు కోసం సారథ్యం వహిస్తుంటారు అన్ని తానే జిల్లా అధ్యక్షులు ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తుంటారు కానీ వరంగల్ జిల్లాలో రాజకీయాలు కాస్త డిఫరెంట్ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం విచిత్ర పోటీ నెలకొంది ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మూడు ప్రధాన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులే సమరంలోకి దిగారు యాదృచ్ఛికంగా జరిగిందా లేక పక్కాగా లెక్కలు చూసి టికెట్లు కట్టబెట్టారో తెలియదు కానీ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ముగ్గురు జిల్లా పార్టీ అధ్యక్షులను బరిలోకి దింపారు దీంతో పోటీ రసవత్తరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినభాస్కర్ మరోసారి బరిలోకి దిగారు ఇప్పటికే 4 పర్యాయాలు గెలిచిన ఆయన 5వసారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు వినూత్న కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తూ జనం దృష్టి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ నుండి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బరిలోకి దింపింది 35 ఏళ్ల నుండి కాంగ్రెస్ పాలనలోనే పనిచేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డికి మొట్టమొదటిసారి పార్టీ బి ఫామ్ దక్కింది ఖచ్చితంగా గెలుస్తాననే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు ఆయన ఇక బీజేపీ నుండి జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ అమరేందర్ రెడ్డికి పార్టీ అధిష్టాన టికెట్ కట్టబెట్టింది గత 10 ఏళ్ల నుండి నగరంలో పట్టు సాధించిన రావు పద్మ అమరేందర్ రెడ్డి ఈసారి గెలుపు నాదే అనే విశ్వాసంతో ఉన్నారు ముగ్గురు జిల్లా సారధుల మధ్య పోటీ జనంలో చర్చగా మారింది ఎవరి వారి ప్రచారంలో హోరెత్తిస్తున్నారు నేరుగా కార్యకర్తలతో సత్సంబాలు ఉండటంతో జనంలోకి దూసుకుపోతున్నారు ఇక వరంగల్ వెస్ట్ హాట్ సీట్ ఎవరిదో మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది